చాలా వచ్చినాం. ఎందుకంత అంత ఇష్టం ఎందుకు? మాకు మా నాయకుడు మంచోడు కాబట్టి వచ్చినాం. మాకు ఆ ప్రభాకర్ రెడ్డి మంచోడు అందుకని వచ్చినాం. జోరుగా జెండా పట్టుకున్నవేంది చెప్పు, మీటింగ్ చెప్పు. బలం కాదు, మీటింగ్ బలంతంగా తీసుకొచ్చారా? ఇష్టంతో వచ్చినావా? ఇష్టంతో వచ్చినావా? మాట్లాడింది నిన్నవా కేసీఆర్ సాబు ఏమన్నాడు? కేసీఆర్ మళ్ళీ వస్తేనే అన్ని పనులు అవుతాయి, ఆగిన పనులు అవుతాయి, మంచిగా ఉంటుంది. వేరే వాళ్ళు గెలిచినా గానీ ఆయన గెలవనట్టే. మరి ఏమనుకుంటారు జనాలు? ఎట్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ కే అనుకుంటున్నారా? అందుకే జెండా కూడా పట్టుకున్నావా? ఇష్టం అంటే మా కేసీఆర్ రైతు బంధిస్తుండు, 2000 పింఛన్ ఇస్తుండు, ఇవన్నీ ఇస్తుండే. మిగతా వాళ్ళు కూడా పైసలు ఇస్తారు, ఓటు వేయమంటారు కదా? ఏం వాళ్ళు వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం, మాకైతే గట్టుంది వచ్చినాం. మాకు మంచి రైతు బంధు ఇస్తుండు, ఆ సరపించి ఇస్తుండు, 24 గంటల కరెంట్ ఇస్తుండు, వాటర్ ఇస్తుండు, క్లోరైడ్ పోగొట్టిండు, ఇన్కోటి కాపాడుతుండు. ఏం గెలిచే సూచన కనపడుతుంది? మొత్తం టీఆర్ఎస్ వస్తుంది. కారు కారు వస్తుంది. సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు? సెవెంత్ చెయ్యొస్తుంది. చెయ్యొస్తుందా? మంచిగా ఉందా? దానికి కూడా దానికి ఏం కావాలి? రుణమాఫీ కావాలి కదా? సరే ఆయన దగ్గర చేరుద్దాం అయితే. ఎంత ఉంది నీకు? ఎంత తీసుకున్నావు నువ్వు? ఎంత ఉంది? 1 లక్ష రూపాయలు ఉంది. సేమాను 1 లక్ష రూపాయలు మీతో ఉంటే నేను కట్టుకుంటా. నువ్వు కట్టుకుంటావు కానీ అంతవరకు నీకు చేయాలి. చాలా మంది వచ్చారు పుల్లెంలో నుంచి, చీరగుడ దగ్గర దగ్గర కట్టుకొచ్చినావు నువ్వు. కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ దే కట్టుకొని వచ్చినా. ఏం బలం? మా ఇష్టమే. బలంతం ఎందుకు వస్తా? మరి మంచిగా ఉందా? మన ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడి మరి ఎట్లా ఏమనుకుంటారు? మరి ఓటు వేద్దామని అనుకుంటున్నా. కేసీఆర్ కేసు గెలిపియాలని అనుకుంటా. ఎందుకు? అట్లా ఏం చేస్తాం మరి? ఇప్పుడు అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చినందుకు తప్ప చేయాలంటావా? పుల్లెంలా అదే చాలా మంది వచ్చారు కదా. వార్డ్ నెంబర్ టీఆర్ఎస్ వార్డ్ నెంబర్ నెంబరా? అంటే వీళ్ళందరూ నిజంగా ఎందుకు అడుగుతున్నా అంటే వీళ్ళందరూ ఇష్టంతో వచ్చారు. చాలా మంది అంటారు కదా, అందరు ఇష్టంతోనే వచ్చారు, ర్యాలీగా వచ్చారు, పాదయాత్రకు వచ్చారు. 3 కిలోమీటర్లు పుల్లెంల నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చినాం. ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఓవరాల్? ముందు కూడా కాన్ఫిడెన్స్ ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది 100%. సెకండ్ ప్లేస్ ఎట్లా ఉంటది? సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటది, బీజేపీ 3rd ప్లేస్ ఉంటది. ఫస్ట్ ఉన్న రిజల్ట్ ఇప్పుడు సర్వేలు ఇప్పుడు లేవు. నెల రోజులకి సర్వేలు ఇప్పుడు లేవు. ఎందుకు మారినాయి? ఇక ప్రజలకు అవగాహన ఉంది ఎవరికి ఇవ్వాలి అనేది. ఇష్టం తోటి నన్ను అవునా? ఎట్లా ఉంది మరి? మాట్లాడిన మాటలు మంచిగా ఉన్నాయా? కేసీఆర్ చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నాయి. అందరికి అన్నం పెట్టే దాదా మేము వేస్తాం. అంతేనా? అంటే మరి మిగతా వాళ్ళు కూడా వచ్చి పైసలు గీసలు ఇస్తామంటారు కదా? మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి మరి పైసలు బాగిస్తాం, మాకేరంటే మా గుండెలో మాకే ఉంటది. మీ గుండెలో మీకే ఉంటదా? ఏం చెప్తావు? అదే బిడ్డకి ఏముంది చెప్ప, ఉన్నదే చెప్తాము, ఉన్నదే ఉంది నాయన అని చెప్తారు. కన్నకొడుక ఎందుకు అట్లా అనిపించింది? ఎందుక మాకు నెల నెలకు ఇన్ని బియ్యం ఇస్తుండు, పైసలు ఇస్తుండు, మాకు ఉందంట అయితే ఆడవాళ్ళందరికి చాలా మందికి వస్తాడు. చాలా మందికి వస్తాడు. ఇష్టంతో వచ్చినావు మీటింగ్? మరి ఇష్టంతో రాకు కాలు నడవనిస్తలేవు తల్లి, నడవని ఎక్కున్నా వచ్చినావు. నడుచుకుంటూ వచ్చిరా? ఇవో ఇప్పుడు చూస్తాం, ఇవో ఎక్కిస్తాం ఎక్కిస్తాం. అమ్మా ఇంటికి వచ్చిన దాకా కాన్ పైనాక ఇంటికి వచ్చిన దాకా పొత్తిగుడ్డలు సబ్బులు బురసులు నేలకు 1000 ఇచ్చుకుంటా, నా కళ్యాణ పథకం ఇచ్చి 2016 పింఛన్ ఇచ్చి రైతు బంధిచ్చి రైతు భయం ఇచ్చి ఇవన్నీ ఇచ్చినాక తినేదో ఒక పాట పాడేదో ఒక పాట వాడమంటావా మమ్మలా? మేము వేసేది కేసీఆర్కే. ఇట్లా అడుగుతున్నారు మాకోటి అనేసి ఎట్లా ఎట్లయితే మంచిగా ఉంటుంది అంట? ఎట్లే ఉంది ఓట్లు? అందరు వేసినట్టు వేద్దాం. అందరు వేస్తావు, అందరికైతే వేయవు కదా? అంటే ఏమి ఆలోచన చేస్తే బాగుంటుంది వేసేటోళ్ళు అంటున్నా, ఏం ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది? ఒక మాట నువ్వు కోప్పడిన అంటే చెప్తా. అస్సలు పడను. పడవు కదా? పడను. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్న కానించి నెల తప్పిన కానించి ఎవరు సొమ్ము తింటున్నావు? చెప్పు అమ్మా. ఇంటికి వచ్చిన దాకా కాన్ పైనాక ఇంటికి వచ్చిన దాకా పొత్తిగుడ్డలు సబ్బులు బురసులు నేలకు 1000
ఇచ్చుకుంటా కళ్యాణ పథకం ఇచ్చి 2016 పింఛన్ ఇచ్చి రైతు బంధిచ్చి రైతు భయం ఇచ్చి ఇవన్నీ ఇచ్చినాక తినేదో ఒక పాట పాడేదో ఒక పాట వాడమంటావా మమ్మలా? నేను వేసేది కేసీఆర్కే. పెద్ద మనిషి ఇందాక నేను వచ్చేసరికి రాజకీయం గురించి మంచిగా ఏం మాట్లాడుతున్నా అన్ని చెప్పినా నువ్వు నాకు నాకు చెప్పిన నేను ఇప్పుడు వచ్చిన ఏం చెప్పినావు చెప్పు గుర్తుకా సగ ఏను గుర్తుకా అంతే బానే మారిన ఎందుకు ఏం గుర్తుకేద్దాం అనుకుంటున్నావు? అందరేమో మన సమాజం మేము బీసీ ఎస్టీ పని వాటిలో అంతా వెయ్యాలి అక్రీయను సంపాదించుకోవాలి ఫస్ట్ నుంచే ఈ ఈ సమాజవాదీ పార్టీ ఉంటే ఇప్పటిదా గట్టిగా ఉండని చెప్పాను ఇలాక. ఓకే నువ్వు ఏను గుర్తుకేద్దాం అనుకుంటున్నా? అవును మంచిది నువ్వు చెప్పు. బాగా సలికి సలి పెడుతుందా మంచిగానే? నాకు సలి పెడుతుందమ్మా. నాకు ఎందుకు జ్వరం వస్తుందా? జ్వరం వచ్చినట్టుంది. నేను ఏం చెప్పట్లేదు. నువ్వు ఏం చెప్పవా? ఎందుకు అట్లా ఏం జరుగుతున్నాయి? వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు. ఇక ఎట్లుంటుంది అనుకో? ఎట్లా అయితే మంచిగా ఉంటుందని జనాలు ఎట్లా ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది? ఎట్లా ఉందమ్మా ఏం చేయం చెప్తావు చెప్తావు మంచిగా చెప్పి ఏం చెప్పవాలి? నాకేం చెప్పరాదు. నేను చెప్తాను భయం కాదు. వాళ్ళు చూసి అట్లా సరే కానీ అంటే ఎట్లా ఎవరు చేస్తే మంచిగా ఉంటది ఎవరు చేస్తే కొంచెం సమస్యలు తీరుతాయి అనేది ఒకటి ఆలోచన అయితే చేస్తావా షేవపోని? ఈ ఎవరు చేసినా గంతే చేస్తారు. గంతనే మీదనే వేస్తారు మా నెత్తిలనే వేస్తారమ్మా. ఆ లోపల గెలిచినా గానీ మా నెత్తులు అంటే ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తే మంచిగా ఉంటది అంటారు. చాలా మంది నిలబడ్డారు ఒకటి నుంచి మొదలు పెడితే 47 మంది ఒకటో గుర్తు రెండో గుర్తు మూడో నాలుగోటి మళ్ళా సాగు ఈయన చెప్పి చట్టపోతా చెప్పు. ఆయనేమో మేము బీసీలం కాబట్టి మేము బీసీకి బీసీ మాకు ఇప్పటి నుంచి మేము బీసీలం అలా ఉంటాము. మేము చేస్తాము ఏనుకు మేము వేస్తాము. మేము ఇప్పటి నుంచి హక్కు సంపాదించుకోవాలి బీసీలం. మేము ఒక వార్డు మెంబర్లే కానీ లేకపోతే ఎంపీటీలే కానీ మేము ఉండకూడదు. మేము సాకరంలో అది అందు కాబట్టి మేము కూడా ఈ దీనికి సపోర్ట్ చేస్తే మాకు ఆ సార్ ఏమిస్తాడు మాకు తెలుసు. మాకు మాకు ఇస్తాడు మరి మీ ఏను గుర్తు ఆయన వచ్చి ప్రవీణ్ కుమార్ గారు చూసినావా? నేను చూడలేమ్మా. చూడలేదా? ఓకే చూపిస్తే నేను మాట్లాడతావా మంచిగా చదువు వస్తుంది అంత వస్తుంది నాకు. అందుకనే మంచి తెలివైన నిర్ణయం తీసుకున్నానమ్మా. అంతేను చెప్తున్నావు మరి మీ ఊర్లో అందరికి నేను ఏను గుర్తుకేస్తాను? ఎప్పుడుగా అమ్మ నేను అమ్మా నిన్న మా నాయ ఇది కొత్త పార్టీ కాబట్టి వాస్తవానికి అది చెప్తున్నాను. ఇదే అంబేద్కర్ పుట్టిన కాడి నుంచి ఈ సమాజవాదీ పార్టీ ఉంటే మటుకు ఇప్పుడు గట్టిగా ఉండు. ఇళ్ళకి వెళ్ళి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరే కానీ ఇళ్ళ ఉందరు ఒక్కొక్కరైనా ఎమ్మెల్యేలు ఉందరు వాస్తవానికి అయితే. ఇది కొత్త పార్టీ కాబట్టి ఎవరికి దోస్తలేదు. ఇళ్ళని మళ్ళా ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అయ్యో మయం అవుతున్నారు. ఏంటి జనం కేయపాల్ కూడా పోటీ చేస్తున్నాడు. కేయపాల్ మరి ఏంది మరి ఎట్లా కేయపాల్ ఎందుకు కేయపాల్ కేస్తే ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నాడు. మునుగోడిని అమెరికా చేస్తా అంటున్నాడు. పిల్లలకు ఉద్యోగాలు లేవు దాంట్లో ఫ్లైట్ లో తీసుకోపోతా అంటున్నాడు. మరి అంటుగా మరి ఇప్పుడు తీసుకోపోతా అక్కడికి రేపు నా పిల్లలకు గానీ ఇంకా నా ఆజుబాజులకు కూడా కేయపాల్ కూడా కేయపాల్ కూడా బీసీనే కదా మరి కేయపాల్ ఎందుకు అనుభవం ఉంది కాబట్టి తెలంగాణలో మొట్టమొదటిసారిగానే కదా ఈ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది ఎంత మేరకు అంటే మిగతా వాళ్ళు ఏమో వాళ్ళు చేస్తున్న పనులు లేకపోతే ఇటు పార్టీ పైన విమర్శలు ఇట్లా చేసుకుంటూ పోతున్నారు. మీరేమో మీ పార్టీ గుర్తుని తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంది మునుగోడు ప్రజల స్థితిగతులు ఎట్లున్నాయి ఏం కోరుకుంటున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచన విధానంతో ఈరోజు ఈ రోజులలో జరుగుతున్న రాజకీయ పార్టీలు వాళ్ళ ఎత్తుగడల కోసం ప్రజలను ఎన్నో విధాలుగా మభ్య పెడుతున్నారు. డబ్బులు పోసి కావచ్చు మద్యాన్ని సరే ఓకే ఇది అందరూ తెలిసిన విషయమే. అయితే మీరు ఇక్కడ బై ఎలక్షన్ పోటీ చేస్తున్నారు మీది దాంట్లో కూడా బ్యాలెట్లో నెంబర్ 1 ఏదో ఉన్నట్టుంది. సో ఎంత మేరకు సక్సెస్ అవుతారు అంటే మనము ఇప్పటికిప్పుడు నేను గెలుస్తా అంటే నేనైతే నమ్మను కానీ ఎందుకంటే టైం పడుతుంది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎంత మేరకు ప్రభావితం చూపిస్తారు ఇక్కడ అది చెప్పండి. ఖచ్చితంగా బీసీ ఇక్కడ ఎమ్మెల్యే కాబోతుండ అందొచ్చి
మీరు అన్న ప్రకారమే చేద్దాము. ఇదంతా తెలుసు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇందులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలిసిన విషయమే. అయితే మీరు ఫస్ట్ ప్లేస్కి వస్తామంటారు, సెకండ్ ప్లేస్కి ఎవరు వస్తారు చెప్పురు పోనీ? అది మాకు ఇట్లా తెలుస్తుంది మేడం. మీ పోటీ ఎవరితోటి పోనీ? మా పోటీ టీఆర్ఎస్ బీజేపీతోని. మేము కంపల్సరీ బీసీని గెలిపించుకోబోతున్నాం. ఇక్కడనే కాదు, 70 సీట్లు మా ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే మునుగోలో గెలుస్తామంటారు మీరు? కంపల్సరీ 100%. మీరు గెలవకపోతే ఎవరు గెలుస్తారు? నేను దాన్ని చెప్పలేను. ఫస్ట్ లీడ్లో అయితే బీఎస్పీ పార్టీ ఉండబోతుంది, నేను గుర్తు అదైతే పక్క. ఓకే, ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు? దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో గెలవచ్చు. 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? 20 వస్తాయా కనీసం? అంటే నేను మళ్ళీ మీరు ఏమనుకోదు, నేను హాస్యాస్పదం చేస్తున్నాను మాత్రమే. నేను వాట్ ఈస్ ద గ్రౌండ్ మీరంటే, మీకు మీరు పార్టీ కార్యకర్తలుగా హార్డ్ కోర్ ఫ్యాన్స్గా మీరు అనుకోవచ్చు, నేను ఒక గ్రౌండ్ రియాలిటీ చూసి మాట్లాడుతున్నా కాబట్టి. కనీసం మీరు ఒక 20,000 ఓట్లు గెయిన్ చేస్తే ప్రజలు అనుకుంటున్నారా? కొన్ని మీది పక్కన పెట్టండి, ప్రజలు అనుకుంటున్నారా? మేము వేరే విధంగా డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మభ్య పెడతలేం. మా పార్టీ ఆలోచన కాన్సీరామ్ విధానం ఏ విధ చెప్తున్నారో అది నేను చెప్పుకుంటూ పోతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాం. నిన్న మీటింగ్ ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? ఒక్కరికి సుఖ ఒక ఛాయ్ ఓపించిన అది లేదు మేడం. ప్రతి ఒక్కరు చలిలో ఎండల్లో ఎక్కడి నుంచో వచ్చింది కాదు పబ్లిక్, ఇక్కడనే చలికి ఏదైనా అన్నం తినకుండా వచ్చి ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు పార్టీలో. ఎవరిది ఏం చెప్తున్నారు మీరు ఊర్లలోకి వెళ్ళేసి? అంటే మీరు ఫస్ట్ మీ అడుగు ఫస్ట్ మీ ఏనుగు మా గుర్తు ఇది, మాది పలానా పార్టీ, మా సిద్ధాంతాలు ఇవని చెప్పుకుంటూ పోతున్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు మంచి రెస్పాన్స్ వస్తుంది మేడం, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇన్ని రోజులు ఈ 70 సంవత్సరాల నుంచి ఏం చేసారు అది మీకు సుఖ తెలుసు. ఇప్పుడు ఇక్కడ సుఖ ఎంతమంది రెడ్లను కమ్మలు గెలిచి ఏం చేసారు అది మీకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు గెలిస్తే ఏం చేస్తామని చెప్తున్నారు? ఇక్కడ మీ అభ్యర్థి కనుక ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నారు? నేను ఇవ్వడం లేదు. కంపల్సరీ ప్రజలకు ఎంత వాటనో అంత వాటగా ప్రజల నిష్పత్తి ప్రకారం మా సారు ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఏనుగు గుర్తుకు ఎవరెవరి వాట ఎంతనో వాళ్ళకు న్యాయం చేసేలా విద్య, వైద్యం, ఆరోగ్యం అనే ఉపాధిలతో ముంగడుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి పిల్లలు రేపు కాబోయే మరో ఆర్ఎస్పి ఐపీఎస్ కాబోతున్నారు మేడం. ఓకే, గుడ్ గుడ్. ఎట్లా అడుగుతున్నారు మా కోటి అనేసి? ఎట్లా అండి, ఎట్లయితే మంచిగా ఉంటుంది అంట? ఎట్లే ఓట్లు అందరూ వేసినట్టే వేద్దాం. అందరు వేస్తావు, అందరికైతే వేయవు కదా. అంటే ఏమి ఆలోచన చేస్తే బాగుంటుంది వేసేటోళ్ళు అంటున్నా, ఏం ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది?